100 కోట్ల రూపాయల పెట్టుబడితోటి ఏర్పాటు చేసిన వజ్ర తేజ రైస్ ఇండస్ట్రీస్లో మనం ఉన్నాం. నల్లగొండ జిల్లా హాలియా పట్టణ సమీపంగా ఈ రైస్ మిల్లును ఏర్పాటు చేశారు. గంటకు 32 టన్నుల వడ్డ నుంచి బియ్యాన్ని తీసే విధంగా ఈ మిల్లు నడుస్తుందని చెప్పారు. రోజుకు 20 గంటలు పనిచేస్తే 640 టన్నుల ధాన్యం నుంచి మిల్లింగ్ చేయగలుగుతామని, ఇందులో డబుల్ బాయిల్డ్ కానీ బాయిల్డ్ రైస్ కానీ అదేవిధంగా స్టీమ్ రైస్ కానీ రా రైస్ కానీ తీసుకోవడానికి అవకాశం ఉందని ఈ వజ్రతేజ రైస్ మిల్ ఎండి చిట్టిపోరులు యాదగిరి గారు తెలిపారు. వీళ్ళు ఏ విధంగా ప్యాకింగ్ పూర్తిగా ఆటోమేటెడ్ ప్యాకింగ్ సిస్టంలోంచి వడ్లు వస్తున్నాయి. వీళ్ళు వజ్రతేజ బ్రాండ్ రైస్ పేరుతోటి అన్ని రిటైల్ స్టోర్లలో కానీ అదేవిధంగా వీళ్ళు సొంతంగా అవుట్లెట్లు కూడా ఏర్పాటు చేసి అమ్మే ప్రయత్నం చేస్తున్నామని చెప్పారు.